హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఇవాళ ఈ వీడియోలో రీసెంట్గా మనకు ఒక కాన్సెప్ట్ గురించి న్యూస్ పేపర్స్లో ఈనాడు కానీ హిందూ కానీ వీటిలో రావడం జరిగింది. ఏంటంటే అది ఇన్ఫోసిస్ స్టార్టెడ్ పవర్ ప్రోగ్రామర్స్ అనే ప్రోగ్రామ్ని ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసింది. ఎవరైతే ఫ్రెషర్స్ ఈ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో వాళ్లకు అప్ టు 9 లాక్స్ వరకు ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒక న్యూస్ ఆర్టికల్ ప్రజెంట్. సో దీని మీద ఇవాళ ఒక డీటెయిల్డ్గా అసలు ఈ హైరింగ్ ఎలా ఉంటుంది, ఇన్ఫోసిస్లో ఈ పవర్ ప్రోగ్రామర్ రోల్ ఏంటి, ఈ పవర్ ప్రోగ్రామర్ గురించి తెలుసుకుందాం మనం. జనరల్గా ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. మనకి ఆర్గనైజేషన్స్ అనేవి ఇప్పుడు టీసీఎస్ కూడా ఇంతకుముందు చూస్తే ఫస్ట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ టీసీఎస్ హైరింగ్లో, టీసీఎస్ క్యాంపస్ సెలక్షన్ హైరింగ్లో 3 మెథడ్స్ ఉన్నాయి. టీసీఎస్ నింజా ఉంది, 3.6 లాక్స్ ఇస్తారు వాళ్ళకి. టీసీఎస్ డిజిటల్కి కానీ మీరు సెలెక్ట్ అయితే 7.5 లాక్స్ ఇస్తారు. టీసీఎస్ ప్రైమ్కి సెలెక్ట్ అయితే 9 to 11 లాక్స్ ఇస్తారు. ఈ మూడింటికి కూడా మనకి ఈ 3 మెథడ్స్కి హైరింగ్ ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి సిమిలర్ ప్రోగ్రామ్నే ఇప్పుడు ఇన్ఫోసిస్, ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఎప్పటి నుంచి ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి పవర్ ప్రోగ్రామర్స్ అనే కాన్సెప్ట్ని రన్ చేస్తుంది. ఈ పవర్ ప్రోగ్రామర్స్లో పార్ట్ కింద ఫ్రెషర్ హైరింగ్లో వాళ్ళు మామూలుగా అసలు ఇన్ఫోసిస్ ప్యాకేజ్ ఏంటంటే 3.5 to 4 లాక్స్, 3.5 to 5 లాక్స్ ఇలా ఉన్నాయి ప్రజెంట్ ప్యాకేజీలు. ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ ద్వారా అప్ టు 9 లాక్స్ ఇస్తానికి వాళ్ళు ఒక మెథడ్, ఒక 25,000 మెంబర్స్ని ఇయర్ హైర్ చేయాలనుకుని ఫ్రెషర్స్ నుంచి అనుకుంటున్నారు వీళ్ళు. ఈ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్కి మంచి ఆప్షన్ ఇది ఫ్రెషర్స్కి. అంటే వాళ్ళు నేర్చుకునే నాట్ ఓన్లీ ప్యాకేజ్ ఇక్కడ మనం చూడాల్సింది, వాళ్ళు క్యాంపస్ సెలక్షన్లో ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయితే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. ఎలా బాగుంటుంది అంటే వీళ్ళు ఇన్ఫోసిస్ ఇక్కడ చేస్తుంది ఏంటంటే దే ఆర్ హైరింగ్ ప్రోగ్రామర్స్ ఫర్ ద ఫ్యూచర్ టు సాల్వ్ టఫెస్ట్ ఛాలెంజెస్. సో వాళ్ళ వెబ్సైట్ ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇన్ఫోసిస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్లోకి జాయిన్ అవుతారో వీళ్ళని స్ట్రాటజిక్ టెక్నాలజీ గ్రూప్ కింద తీసుకుంటున్నారు వాళ్ళు, విచ్ ఈస్ ఎ కోర్ టీమ్ విత్ ఇన్ ద ఇన్ఫోసిస్ సపోర్టెడ్ బై పవర్ ప్రోగ్రామర్స్ హు ఆర్ టెక్ పాలీగ్లాట్స్. ఇప్పటిదాకా మనం ఏంటి ఫుల్ స్టాక్ డెవలపర్ చూసాం, అలాగే ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే టెక్ పాలీగ్లాట్స్ అనేది. అంటే ఎప్పటి నుంచి ఇది కూడా ఉంది. ఈ టెక్ పాలీగ్లాట్స్ అంటే ఏంటంటే వీళ్ళు ప్రోగ్రామర్స్ హూ కెన్ డూ కోడింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అంటే సో ఒక ప్రాజెక్ట్ డిజైన్ మనం తీసుకుంటే ఆ డిజైన్లో కొంత పీస్ ఆఫ్ కోడ్ అనేది వీళ్ళు ఎక్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడితే ఇంకొంత పీస్ ఆఫ్ కోడ్ అనేది వై అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎఫిషియన్సీని బట్టి వన్ డెవలపర్ మస్ట్ బి ఏబుల్ టు పెర్ఫామ్ కోడింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేది ఈ టెక్ పాలీగ్లాట్స్ అనేది వస్తుంది. సో ఈ పవర్ ప్రోగ్రామర్స్, ఈ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామర్స్ ఆర్ ద టెక్ పాలీగ్లాట్స్. సో ప్రజెంట్ ఆల్రెడీ ఇన్ఫోసిస్లో 3000+ మెంబర్స్ ఈ పవర్ ప్రోగ్రామర్స్కి ఉన్నారు. వీళ్ళని ఎలైట్ గ్రూప్ కింద పిలుస్తున్నారు ఇక్కడ ఇన్ఫోసిస్లో. అలాగే వీళ్ళు ఆల్రెడీ దే కంట్రిబ్యూటెడ్ టు 100K+ ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేశారు. అయితే వీళ్ళు ఈ పవర్ ప్రోగ్రామ్స్ యొక్క మెయిన్ డివిజన్స్ ఏంటంటే ఇన్ఫోసిస్ సీయింగ్ దెమ్ యాజ్ ఏ డీప్ టెక్ పాలీగ్లాట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ డెప్త్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ చూజన్ ఏరియాస్ ఉంటారు, అలాగే సెలెక్టెడ్ త్రూ ఏ రిగరస్ వెట్టింగ్ ప్రాసెస్ అండ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్. అలాగే వీళ్ళు కంటిన్యూస్ ఎనేబుల్మెంట్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ ఉంటుంది అండ్ ఫౌండేషనల్లీ స్ట్రాంగ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అంటే మీరు ఎవరైనా కాలేజ్లో బీటెక్ చదువుతూ ఉంటే మీరు ఇప్పుడు దీనికి పవర్ ప్రోగ్రామర్గా వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే డీప్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. సో డీప్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అయి ఉండాలి, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, అలాగే ఇన్ డెప్త్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్టైజ్ ఉండాలి, తర్వాత సెలెక్టెడ్ త్రూ రిగరెన్స్ అండ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్. అంటే మీకు ప్రాసెస్ కూడా, ఆ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ ప్రోగ్రామర్గా వెళ్ళాలంటే మీరు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఆన్ టువర్డ్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇంపార్టెంట్, అలాగే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఉండాలి. తర్వాత పవర్ ప్రోగ్రామర్ హైరింగ్ జరుగుతున్న టెక్నికల్ స్కిల్ సెట్ ఏంటంటే ఒకటి మైక్రో సర్వీసెస్, జావా, .NET, స్ప్రింగ్ బూట్, క్లౌడ్ ఫౌండ్రీ, ఓపెన్ షిఫ్ట్, కసండ్రా ఇలాంటి వాటి మీద. సెకండ్ ప్లాట్ఫామ్ డేటా ఇంజనీరింగ్, పవర్ ప్లాట్ఫామ్స్ HDFS, హైవ్, HBase, స్పార్క్, సో కాఫ్కా, పోస్ట్ గ్రేస్ సీక్వెల్, పైథాన్, గ్రాఫ్ టెక్నాలజీస్. మూడు AI ఇంజనీరింగ్,
మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అలాగే ఇమేజ్ వీడియో టెక్స్ట్ స్పీచ్ అనలిటిక్స్ అండ్ కంట్రోల్స్, అలాగే ఎమర్జింగ్ ట్రాక్స్ అంటే ఫుల్ స్టాక్ కానీ, కుబర్నెటిస్ కానీ, గ్రాఫ్ ఇంజనీరింగ్ కానీ, అంటే ఫోర్ సెక్టార్స్. పవర్ ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామర్గా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు మైక్రో సర్వీసెస్ సైడ్ ఉండొచ్చు, డేటా ఇంజనీరింగ్ సైడ్ ఉండొచ్చు, ఏఐ ఇంజనీరింగ్ సైడ్ ఉండొచ్చు, ఎమర్జింగ్ ట్రాక్ సైడ్ అయి ఉండొచ్చు. మీరు ఇందులో ఏ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ మీ ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో ఈ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కెరీర్ గ్రోత్ గురించి కూడా మెన్షన్ చేశారు. అంటే మీరు ఇప్పుడు ఒక పవర్ ప్రోగ్రామర్గా జాయిన్ అవుతారు, లెవెల్ 1 అది, మీకు అప్ టు 9 lakhs ప్యాకేజ్ ఉంటుంది. సెకండ్ లెవెల్లో యూ విల్ బి ప్రమోటెడ్ ఇన్ ఇన్ఫోసిస్ యాజ్ ఎ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, థర్డ్ లెవెల్లో సీనియర్ టెక్నాలజిస్ట్, ఫోర్త్ లెవెల్లో ప్రిన్సిపల్ టెక్నాలజిస్ట్, ఫిఫ్త్ లెవెల్లో డిస్టింగ్విష్డ్ టెక్నాలజిస్ట్. సో ఈ పవర్ ప్రోగ్రామర్ అనేది నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, అంటే ఫ్రెషర్స్కి మాత్రమే కాదు, ఈవెన్ వర్కింగ్ ఆల్రెడీ మీరు వేరే వేరే కంపెనీలో వర్క్ చేస్తూ కూడా ఈ పొజిషన్స్కి అంటే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్కి, సీనియర్ టెక్నాలజిస్ట్కి, ప్రిన్సిపల్ టెక్నాలజిస్ట్కి, డిస్టింగ్విష్డ్ టెక్నాలజిస్ట్కి మీరు అప్లై చేయొచ్చు. ఇన్ఫోసిస్ కెరీర్స్ వెబ్సైట్కి వెళ్తే కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ఈ పొజిషన్స్లోకి వెళ్ళాలంటే స్కిల్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరిగింది, అక్కడే మీరు రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అయితే ఈ హైరింగ్ ప్రాసెస్, పవర్ ప్రోగ్రామర్కి హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు లైక్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి, ఇన్ఫోసిస్ వెబ్సైట్కి వెళ్ళి, తర్వాత స్టెప్ వచ్చి మీకు కోడింగ్ రౌండ్స్ ఉంటాయి. సో మల్టిపుల్ కోడింగ్ రౌండ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూస్, టెక్నికల్ ఇంటర్వ్యూస్ కూడా హ్యాండ్స్ ఆన్ లైవ్ కోడింగ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మామూలుగా ఏంటి, ఇంటర్వ్యూ అంటే జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగి పంపించేస్తారు, కానీ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ లైవ్ కోడింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది, అలాగే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో ఈ పవర్ ప్రోగ్రామర్ అవ్వాలి అనుకున్నప్పుడు 4 steps ప్రొసీజర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్, కోడింగ్ రౌండ్స్ ఉంటాయి, టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో ఎవరైనా మీరు ఈ పవర్ ప్రోగ్రామర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అయితే ఈ పవర్ ప్రోగ్రామర్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజెంట్ కాలేజెస్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మీరు డెఫినెట్గా ఇన్ డెప్త్ ఎక్స్పర్టైజ్ అనేది మైక్రో సర్వీసెస్లో కానీ, ఏఐ ఇంజనీరింగ్లో కానీ, లేకపోతే కుబర్నెటిస్ లాంటి స్కిల్స్లో కానీ కొంచెం అడ్వాన్స్డ్ స్కిల్ మీద నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్, రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో అంటే ఎవ్రీ క్వార్టర్ వీళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తూ ఉంటారు. ఈ ప్రెస్ రిలీజ్లో ఈయన సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ఇన్ఫోసిస్ చెప్పింది ఏంటంటే, జయేష్ ఈయన పేరు. సో ఈయన చెప్పింది ఏంటంటే, వీళ్ళు హైరింగ్ ప్రాసెస్ అనేది ఎజైల్ హైరింగ్ బేస్కి షిఫ్ట్ అయ్యారు. వీళ్ళు ఎజైల్ హైరింగ్ బేస్ అంటే, ఒకప్పుడు ఫ్రెషర్స్ని ఇన్ఫోసిస్ ఎక్కువ క్యాంపస్కి వెళ్ళి రిక్రూట్ చేసేది, అంటే కాలేజెస్కి వెళ్ళి కాలేజెస్లోనే రిక్రూట్ చేసేది. ఆ మోడల్ నుంచి వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది ఆఫ్ క్యాంపస్ కూడా షిఫ్ట్ అవుతున్నారు, వెన్ ఎవర్ దే హ్యావ్ ఎ డిమాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి వాళ్ళకి డిమాండ్ అంటే, ఇప్పుడు ముందే హైర్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇచ్చి వాళ్ళకి మధ్యలో గ్యాప్ పెట్టి ఎప్పుడో జాయిన్ అయ్యే బదులు ఈ ఎజైల్ హైరింగ్ బేస్కి షిఫ్ట్ అయ్యారు. ఈ ఎజైల్ హైరింగ్ బేస్లో దే ఆర్ కండక్టింగ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఆల్సో, అంటే వాళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఉంటే అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ హైరింగ్ వాళ్ళు సెప్టెంబర్ కావాలంటే వాళ్ళు జూలైలోనో ఆగస్ట్లోనో, సో ఈ ఎజైల్ హైరింగ్ బేస్ అంటే అప్పుడు కండక్ట్ చేసి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసి అప్పుడు తీసుకుంటున్నారు. సో ఇది ఒక కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు మనం, ఎజైల్ హైరింగ్ బేస్ అనేది. సో ఓన్లీ క్యాంపస్కి వెళ్ళే ట్రెండ్ నుంచి క్యాంపస్కి వెళ్తున్నారు, బట్ దాంతోపాటు ఈ ఆఫ్ క్యాంపస్లు అంటే ముందే హైర్ చేసి ఎప్పుడో ఆఫర్ లెటర్ ఇచ్చి తర్వాత ఎప్పుడు హైరింగ్ లాగా కాకుండా ఇమ్మీడియట్, అంటే వాళ్ళు ఆగస్టులో డ్రైవ్ పెడితే సెప్టెంబర్లో ఆన్బోర్డ్ అయ్యేలాగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మొత్తం అంటే మనం ఈ వీడియోని మనం సమ్మరీగా ఏంటంటే, ఒక 3 విషయాలు మనం ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే టీసీఎస్ ప్రైమ్ ప్రోగ్రామ్ కానీ, ఇలాంటి వాటిల్లో మీరు మంచి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు, ఫ్యూచర్ కూడా బాగుంటుంది, లైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, టఫెస్ట్ ప్రాజెక్ట్స్ మీరు వర్క్ చేసే అవకాశం కలుగుతుంది. అయితే దీనికి వెళ్ళాలంటే మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది, ఇన్ డెప్త్ ఎక్స్పీరియన్స్ ఆన్ అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా కావాలి. సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి, సో నాట్ ఓన్లీ ఇన్ డెప్త్ ఎక్స్పర్టైజ్ అండి, ఇక్కడ మీరు ఛాలెంజింగ్ సొల్యూషన్స్, అంటే వాళ్ళు ఎలా అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఎవరైతే ఈ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్లోకి జాయిన్ అవుతారో వీళ్ళు ఎక్కువ ప్రొడక్ట్స్ మీద, అంటే ఇన్ఫోసిస్ ఫినాకిల్ లాగా ఇన్ఫోసిస్లో కూడా ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఉంది, ఇన్ఫోసిస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా సరే ఇన్ఫోసిస్లో కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో వర్క్ చేసేటువంటి అవకాశం ప్రెషర్స్ కలుగుతుంది. సో ఒక లెవెల్, అంటే ఇప్పుడు వరల్డ్ ఈజ్ కంటిన్యూస్లీ చేంజింగ్, మనకి ఏఐ వచ్చింది, IoT వచ్చింది, ఇంటిగ్రేటెడ్
ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి ఇప్పుడు. కాబట్టి సో మనకు బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్తో సి డేటా స్ట్రక్చర్స్ ఎస్క్యూఎల్ వస్తే చాలు, సిఆర్టీ ట్రైనింగ్ అయిపోతే చాలు, ఐటీ జాబ్ కొట్టేయచ్చు అన్నది పోయింది ఇప్పుడు. సో ఇప్పుడు కూడా వస్తుంది సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో, బట్ మీరు మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో టాప్ లెవెల్ ప్యాకేజ్ రావాలంటే మాత్రం ఎలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా ఇన్డెప్త్ మీ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా అవసరమవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. ఇలా సో ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ఎంఎన్సీస్ ఎలాంటి హైరింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అలాగే ఐటీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎట్లా ఫ్రెషర్, ఒక ఫ్రెషర్ ఎలా ఐటీలోకి వెళ్తే బాగుంటుంది, ఇలాంటి విషయాల గురించి ప్రతి సాటర్డే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి ఈ మన ఈ వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, ఫోన్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మీరు ప్రజెంట్ బీటెక్ ఆర్ డిగ్రీ చదువుతూ ఉండి సో టీసీఎస్ ప్రైమ్ ప్రోగ్రామ్ కానీ, ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ స్కిల్స్ ద్వారా హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టాలి అనే తపన మీకుంటే ఈ కెరీర్ గైడెన్స్ రిజిస్టర్ అవ్వడం ద్వారా మీరు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.